హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ కోడిగుడ్డు పులుసు. ఈ కర్రీ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని కూడా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 8 మిర్చి, కట్ చేసుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసి వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మళ్ళీ కలపాలి. ఇప్పుడు ఇందులో 1/2 రెమ్మలు కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పచ్చి ధనియాల పొడి, 1 స్పూన్ కారం, టేస్టీకి సరిపడ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి కలపాలి. ఇవి కలుపుకున్న తర్వాత ముందుగా 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని రసాన్ని తీసి ఇందులో వేయాలి. పులుసు మరిగితే చిక్కబడుతుంది కాబట్టి ఇందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేయాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టి 5-10 నిమిషాల వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను ఇలా కొంచెం కట్ చేసి ఇందులో వేయాలి. కోడిగుడ్డు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.